మేము పార్టీ మాత్రం ద్రోహం చేసినట్టైతే ద్రోహును అయితే జగన్ గారు కూడా ద్రోహ అనిల్ సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పు ఇంటా ఉండావు నా ఫేస్బుక్ లైవ్ చూస్తా ఉండావు మేము పార్టీ మాత్రం ద్రోహును అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ద్రోహ అయితే మేము ద్రోహ అయితే జగన్ మోహన్ రెడ్డి గారు కూడా ద్రోహ నేను అంటున్నా జగన్ మోహన్ రెడ్డి గారు నమ్మక ద్రోహి అంటున్నా అనిల్ కుమార్ యాదవ్ నమ్మక ద్రోహి అంటున్నా ఎందుకంటే అనిల్ కుమార్ యాదవ్ అన్నాడు కాబట్టి నమ్మక ద్రోహులని అయ్యా నీ పేరు కూడా రాజశేఖర్ రెడ్డి గారికి తెలియదు అను వివేకానంద రెడ్డి గారిని టికెట్ ఇప్పించాడు నువ్వు ద్రోహం చేసి వెళ్ళిపోయావు మరి నువ్వు ద్రోహి అవుతావు కానీ రాజకీయ విభేదాల సహజం నువ్వు వెళ్ళిపోవటం కూడా నేను తప్పట్టంలే వివేకానంద రెడ్డి గారితో విభేదించడం కూడా నేను తప్పట్టంలే కానీ రాజకీయాల్లో విభేదించి పార్టీ మార్చడం ద్రోహం అయితే నమ్మక ద్రోహం అయితే మీ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది మీది నమ్మక ద్రోహమేనా సూటిగా అనిల్ కుమార్ యాదవ్ స్పష్టంగా సమాధానం చెప్పాలి ఇకపోతే అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడాడు ఏమని చెప్పాడంటే ఏదైతే నేను మాత్రమే ఒరిజినల్ అందరూ కూడా డూపులని అనిల్ పుట్టింటి సంగతి మేనమాంక తెలియదని నాకాడ రూపాడ రూపకాడ పెరిగినోడివే నీ సంగతి మాకంటే ఎక్కువ తెలుసమ్మా నువ్వు తొడలు కొట్టడం మీసాలు తిప్పడం తప్ప నీకాడ మాటలు ఫుల్ మ్యాటర్ నిల్లు తప్ప ఏమన్నా ఉందా విలేకరులు అడుగుతా ఉన్నా రూప్ కుమార్ యాదవ్ అంతూ చూస్తానన్నాడు మూడేళ్ల నుంచి ఏమన్నా రూప్ కుమార్ యాదవ్ అంతూ చూశాడా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మంత్రి జిల్లాకు వస్తే రెండు రెట్లు అదనంగా ఇస్తా అన్నాడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి కాలి గోరు కూడా బేకలేకపోయినావు తొడలు కొడతావు మీసాలు తెప్తావు మాటలు మాత్రం ఫుల్ అనిల్ మ్యాటర్ మాత్రం నిల్లు నువ్వేంది నాయన ఒకరిని డూప్ అనేది ఆంధ్రప్రదేశ్ డూపుల సంఘానికి నువ్వు అధ్యక్షుడి ఆంధ్రప్రదేశ్ డూపుల సంఘం ఎన్నికలు పెడితే అత్యంత భారీ మెజార్టీతో గెలవబోయేది అనిల్ కుమార్ యాదవ్ నర్సరావుపేట ఎంపీ గెలవడు చిత్తు చిత్తుగా ఓడిపోతాడు కానీ ఆంధ్రప్రదేశ్లో డూపుల సంఘానికి అని పెట్టి ఆ డూపుల సంఘానికి ఎలక్షన్ పెడితే అనిల్ కుమార్ యాదవ్ భారీ మెజార్టీతో గెలుస్తాడు ఆల్ డూ పనిల్ నువ్వు ఆల్ డూ పనిల్ నువ్వు అందరిని పట్టుకొని డూప్ అంటున్నావా నువ్వు పెద్ద డూపు నీ మాటకు డూపు నీ నడక ఒక డూపు నువ్వేంది అనిల్ ఒకరిని డూప్ అనేది ఏదైనా ఎప్పుడైనా చేస్తుండవు తొడలు కొట్టడం మీసాలు తిప్పటం తప్ప ఎవరినైనా ఏమైనా చేసి ఉండవా ఓన్లీ మాటలు మాత్రం ఫుల్ వాడంతు తేలస్తా ఈడంతు తేలస్తానని చెప్పని ఏందా ఇది ఇకపోతే అనిల్ కుమార్ యాదవ్ చెప్పాడు లెక్కలు అధికారంలోకి వస్తానే సరిచూస్తామని అనిల్ ఆల్రెడీ అధికారంలో ఉండవు నువ్వు అధికారంలో ఉండవా ఇప్పుడు రెండేళ్ల నుంచి రూపునికి దూరం అయ్యాడు రూపంతేం చూసావు 16 నెలలు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూరంగా జరిగా అనిల్ నువ్వు నీ అనకుండే నాయకులు నా కాలి గోరు కూడా బేకలేకపోయారు అనిల్ నువ్వు నీ అనకుండే నాయకులు నా కాలి గోరు కూడా బేకలేకపోయారు నువ్వేందే అంతు చూసేది అధికారం వస్తేను అధికారంలో ఉండవసం ఇప్పుడు ఇప్పుడు చూడండి రేపు చూసేది ఏంది లెక్కలు సరి చేస్తానంటుండవు మేము సరి చేయం ఎందుకంటే మాకు అవకాశం కూడా రాదు ప్రజలే నీ లెక్క సరి చేస్తారు ప్రజలే నీ లెక్క అనిల్ లెక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లెక్క ప్రజలే సరి చేస్తారు కాబట్టి నీ లెక్క సరి చేసే అవకాశం మాకు రాదు కానీ ఒకటి మాత్రం వాస్తవం అనిల్ లెక్కలు సరి చూస్తున్నావు కదా జాగ్రత్త లెక్కలు బాగా రాసిపెట్టుకో వచ్చే తెలుగుదేశం పార్టీ